హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం పదిహేను ఎకరంలో ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జేపంగ్లూరు మండలం కోటపాడు గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మిర్చి సాగు చేస్తూ ఉన్నారు ఈ మిర్చి సాగు వర్షాధారమైనప్పటికీ అవసరమైన మేరకు ఈ ల్యాండ్లోనికి పంట నీటిని కూడా అందించవలసి వస్తుంది ఈ దగ్గరలోని చెరువు ద్వారా ఈ పంట నీటిని ఈ ల్యాండ్లోనికి ఇవ్వడానికి సౌకర్యం ఉండి ఉంది అనగా వర్షాధారం అయినప్పటికీ అవసరం మేరకు కొన్ని దశల్లో వాటరింగ్ కూడా చేస్తూ ఉండాలి ఇలాంటి సౌకర్యం ఈ ల్యాండ్కి ఉండి ఉంది ఈ ల్యాండ్లో వెళ్ళడానికి ఎలాంటి రోడ్ మార్గం లేదు కానీ అయితే రైతు సర్ల మీద ఈ వ్యవసాయ పనుల నిమిత్తం మరియు పండిన పంటను ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క ఆర్థిక అవసరతను బట్టి ల్యాండ్ నమ్మదలిచి మన యొక్క ఛానల్లో సంప్రదించడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క ధర రికార్డ్స్ మొదలు పూర్తి వాటిని కొరకు పూర్తిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్రాపర్టీ అమ్మకొనిదారులకు గమనిక మీకు చెందిన లేదా మీకు తెలియ వచ్చిన ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు అమ్మదలిచినట్లయితే పూర్తి వివరంలో మాకు వీడియోతో పాటు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు అదేవిధంగా ప్రాపర్టీ కొనుగోలుదారులకు గమనిక మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొనదలిచినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎంత ల్యాండ్ కావాలి మొదలకు పూర్తి వివరంలో మాకు మెయిల్ రూపంలో మీ అభిప్రాయం తెలుపగలరు ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ వన్ బి మొదలగు రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్తో సహా ఎంటర్ చేయబడినవి ఈ ప్రాపర్టీ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈ ప్రాపర్టీకి పట్టాదార్ పాస్బుక్ ఆర్డి ఆప్షన్ టైటిల్ బుక్స్ కూడా వీళ్ళు పొంది ఉన్నారు ఈ ల్యాండ్ను సర్వే చే సర్వే చేయించబడి ఉంది ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదం లేవు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీగా ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్టయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు అదేవిధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో అనగా ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో ఉన్నందున ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇలాంటి అభ్యంతరం లేవు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది మూడవదిగా ఈసీ ఈసీని అనగా పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఈసీ నందు ఏ విధమైన అగ్రిమెంట్ కానీ మోడ్గేజ్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ పరిశీలించినట్లయితే రిజిస్టర్ చేయబడిన పట్టదార్ పాస్బుక్ టైటిల్ టీట్ ఆన్లైన్ అడంగల్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి అదేవిధంగా రిజిస్టర్ పరమైనటువంటి అన్ని లింక్ డాక్యుమెంట్స్ ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి ఇక ఐదవదిగా ప్రైస్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒకేకర్ వందరూ నాలుగు లక్షల రూపాయలుగా చెప్తున్నారు అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర మూడు లక్షల ఎనభై వేల రూపాయలుగా ఉండి ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదలసిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ రూపంలో తెలపగలరు మా మెయిల్ ఐడి ప్రాపర్టీ ప్రమోషన్ నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ